కోవిడ్-19 సెకండ్ వేవ్ మన దేశంలో చాలా ఎక్కువగా ఉంది. ఈ సెకండ్ వేవ్ మెయిన్గా పేషెంట్స్ ఒక లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దానివల్ల వాళ్ళకి ఊపిరి సరిగ్గా అందడం లేదు. దానికి తోడు ఆక్సిజన్ కొరత మన దేశంలో చాలా ఎక్కువ అయిపోయింది. ఆక్సిజన్ టైంకి అందకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఇప్పటిదాకా సుమారుగా 2500 నుంచి 3000 మంది చనిపోయారు. ఈ కొరత తగ్గించుకోవడానికే వేరే దేశాల నుండి ఆక్సిజన్ సిలిండర్స్ని, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని తెప్పిస్తున్నారు. అసలు ఆక్సిజన్ ఎలా తయారు చేస్తారో తెలుసా? ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. వీటినే ఆక్సిజన్ ప్లాంట్స్ అని అంటారు. ఈ ప్లాంట్స్ లో రా మెటీరియల్ గా ఎయిర్ ని తీసుకుంటారు. మన అట్మాస్ఫియర్ లో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్, 1% మిగతా గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, ఆర్గన్ లాంటివి ఉన్నాయి. ఆక్సిజన్ ప్లాంట్స్ లో 2 టైప్స్ ఉంటాయి, అబ్జర్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్, మెంబరైన్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఈ రెండింటిలో వాడే మిషనరీ మాత్రమే వేరే, ప్రాసెస్ అంతా ఒకటే. ముందుగా అట్మాస్ఫియర్ నుంచి తీసుకున్న ఎయిర్ ని ఒక ఫిల్టర్ ని యూజ్ చేసి డస్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేస్తారు. అప్పుడు అందులో కేవలం గ్యాస్ మాత్రమే ఉంటుంది. ఆ గ్యాస్ ని హై ప్రెషర్ ని యూజ్ చేసి కంప్రెస్ చేస్తారు. తర్వాత దానిని ప్యూరిఫికేషన్ యూనిట్ లో పెట్టి ఆ గ్యాస్ లో నుంచి వాటర్ మాలిక్యూల్స్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని, హైడ్రోకార్బన్స్ ని రిమూవ్ చేస్తారు. అప్పుడు వచ్చిన ఎయిర్ ని కోల్డ్ బాక్స్ లో సెండ్ చేసి -173 డిగ్రీస్ లో కూల్ చేసి లిక్విడ్ ఫామ్ లోకి మారుస్తారు. ఇప్పుడు ఫైనల్ స్టెప్ ఏంటంటే ఆ లిక్విడ్ ఎయిర్ ని ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క గ్యాస్ యొక్క డెన్సిటీ అంటే సాంద్రత డిఫరెంట్ గా ఉంటుంది. అందుకనే ఈ ప్రాసెస్ లో గ్యాస్ లో నుంచి ఆర్గన్ ని, నైట్రోజన్ ని, ఆక్సిజన్ ని సెపరేట్ చేసి సిలిండర్ లో ఒక్కో పార్ట్ లో ఉంచుతారు. ఆ ఆర్గన్ ని, నైట్రోజన్ ని హీట్ చేసి గ్యాస్ ఫామ్ లోకి మార్చి అట్మాస్ఫియర్ లోకి వదిలేస్తారు. తర్వాత ఆ లిక్విడ్ ఆక్సిజన్ ని కూడా హీట్ చేసి గ్యాస్ ఫామ్ లోకి మార్చుతారు. ఆ ఆక్సిజన్ ని ట్యాంక్స్ లో ఫిల్ చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ యొక్క కలర్ బ్లూ లో ఉంటుంది. కొన్ని ప్లాంట్స్ లో లిక్విడ్ ఆక్సిజన్ ని మాత్రమే తయారు చేస్తారు, కొన్ని వాటిలో గ్యాస్ ఫామ్ లోకి మార్చుతారు. ఈ విధంగా ఆక్సిజన్ ని తయారు చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ ని మెటల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. ఇంకా గ్యాస్ ఆక్సిజన్ ని మెటల్ గ్యాస్ వెల్డింగ్ లో, కటింగ్ లో, ఇంకా మెడికల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ ని ఎలా తయారు చేస్తారో కూడా చెప్తాను. ముందుగా ఒక ఇండస్ట్రీ నుంచి పైప్ ని తీసుకుంటారు. ఆ పైప్ ని కరెక్ట్ గా సైజ్ తగ్గట్టు కట్టర్ ని యూజ్ చేసి కట్ చేస్తారు. తర్వాత ఆ సిలిండర్ బాటమ్ ని తయారు చేయడానికి ఒక సర్కిల్ షేప్ లో ఉన్న ఐరన్ ప్లేట్ ని తీసుకొని దాని మీద 800 టన్స్ ప్రెషర్ ని పెడతారు. ఈ విధంగా సిలిండర్ బాటమ్ ని తయారు చేస్తారు. దాన్ని ఒక ఓవర్ హీటింగ్ ఛాంబర్ లో పెట్టి సిలిండర్ తో కలిపేస్తారు. తర్వాత దాన్ని టాప్ ని తయారు చేయడానికి ఇలాగ చేస్తారు. ఈ ప్రాసెస్ లోనే దాన్ని బాగా హీట్ చేసి రౌండ్ షేప్ లోకి తెస్తారు. ఒక హార్డ్ మెటల్ ని యూజ్ చేసి దాని షేప్ లోకి తెస్తారు. ఆ సిలిండర్ స్ట్రెంత్ పెంచడానికి వాటిని 900 డిగ్రీస్ లో హీట్ చేసి 6 మినిట్స్ పాటు ఒక కెమికల్ లో ఉంచుతారు. మళ్ళీ 90 మినిట్స్ పాటు 600 డిగ్రీస్ టెంపరేచర్ లో హీట్ చేసి వాటిని 2 హవర్స్ పాటు కెమికల్ లో మళ్ళీ పెడతారు. ఈ ప్రాసెస్ ని ట్యాంపరింగ్ అని అంటారు. దీని వల్ల సిలిండర్ స్ట్రెంత్ పెరుగుతుంది. నెక్స్ట్ ఆ సిలిండర్ వాల్వ్ ని ఈ విధంగా ఫిట్ చేస్తారు. తర్వాత సిలిండర్స్ ని హై ప్రెషర్ వాటర్ ని యూజ్ చేసి క్లీన్ చేస్తారు, బయట ఇంకా లోపల కూడా. లాస్ట్ గా ఆ సిలిండర్ యొక్క వాల్వ్ ఫిట్ చేశాక కలర్స్ ని వేస్తారు. ఈ విధంగా ఆక్సిజన్ సిలిండర్స్ అనేవి తయారవుతాయి. ఈ సిలిండర్స్ ని ఆక్సిజన్ ప్లాంట్ కి తీసుకువెళ్ళాక ఒక వర్కర్ ఆ సిలిండర్స్ లోకి ఆక్సిజన్ ని ఫిల్ చేస్తారు. లిక్విడ్ ఆక్సిజన్ ని వేరాగా, ఇంకా గ్యాసెస్ ఆక్సిజన్ ని వేరాగా ఫిల్ చేస్తారు. తర్వాత ఆ సిలిండర్స్ ని హెవీ వెహికల్స్ లోని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఈ విధంగా ఆక్సిజన్ తయారయ్యి ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. మన ఇండియాలో ఒక ఆక్సిజన్ ప్లాంట్ ని పెట్టాలి అంటే రోజుకి 24 ఆక్సిజన్ సిలిండర్స్ ని తయారు చేసే ప్లాంట్ అయితే 33 లాక్స్ దాకా అవుతుంది. ఇంకా దానికి 2 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉండాలి. కన్స్ట్రక్షన్ కి కేవలం 2 to 3 వీక్స్ లో అయిపోతుంది. అలాగే మన ఇండియాలో మెడికల్ యూస్ కోసం ఒక ఆక్సిజన్ సిలిండర్ కాస్ట్ వచ్చేసి 5000 to 15000 దాకా ఉంటుంది. ఇంకా ఈ మధ్యన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని చాలా దేశాలు మన ఇండియాకి పంపిస్తున్నాయి. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లో ప్రెజర్ స్వింగ్ అబ్జర్ప్షన్, PSA అనే టెక్నాలజీని యూజ్ చేస్తారు. ఇందులో ఉండే సిలిండర్స్ లో జియోలైట్ అనే మెటీరియల్ ని యూజ్ చేస్తారు. ఇది గాలిలో ఉండే నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ లో ఒక ఎయిర్ కంప్రెసర్, 2 సిలిండర్స్ ఉంటాయి. ఆ సిలిండర్స్ లో జియోలైట్ ట్రయల్ను ఉంచుతారు. ఇంకా ఒక ప్రెజర్ వాల్వ్ కూడా ఉంటుంది. ముందుగా ఎయిర్ కంప్రెసర్ నుంచి ఎయిర్ ని ఫస్ట్ సిలిండర్ లోకి పంపిస్తుంది. ఆ సిలిండర్స్ లో ఉండే జియోలైట్ రాళ్ళు ఆ ఎయిర్ లో ఉన్న నైట్రోజన్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ ఎయిర్ ని సెకండ్ సిలిండర్ లోకి పంపించి అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని, వాటర్ వేపర్ ని, ఆర్గాన్ ని కూడా బయటికి పంపించేస్తుంది. దానితో ఆ ఎయిర్ ప్యూర్ ఆక్సిజన్ లాగా మారిపోతుంది. ఆ ఆక్సిజన్ ని పేషెంట్స్ కి ఈ విధంగా పంపిస్తారు. ఇలాగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ యూజ్ అవుతాయి. వీటిని పోర్టబుల్ ఆక్సిజన్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఎందుకంటే వీటిని హాస్పిటల్స్ దగ్గర వాడుకోవచ్చు.
ఇంకా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ ప్రైస్ అనేది 1 లక్ష నుంచి 5 లక్ష దాకా ఉంటుంది సో ఈ విధంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లో ఆక్సిజన్ తయారు చేస్తారు అలాగే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పని చేస్తాయి వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నా ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ Members తో షేర్ చేయండి నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ సింబల్ ని నొక్కి ఆల్ లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టబోయే నెక్స్ట్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు Thank you.